ప్రియులారా, ఈ దినం కూడా ప్రభు శ్రేష్టమైన వాక్యం విని మనము బలపరచబడు రీతిగా మొట్టమొదట ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా యేసయ్య, మీ బలమైన ఘనమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. మీ శ్రేష్టమైన పాదముల మీద మా శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నాం. మీరు పరిశుద్ధుడైన దేవుడు ప్రభ, కనికరం గల దేవుడు స్వామి, జాలి కలిగిన దేవుడు తండ్రి. ఎంతోమంది బిడ్డలు నీ వాక్యాన్ని వింటున్నారు కానీ అయితే ఆ ప్రకారంగా జీవించలేదు ప్రభ. ఎంతోమంది బిడ్డలు నీ వాక్యాన్ని ఆలకిస్తూ కోపగించుకుంటున్నారు తండ్రి. ఎంతోమంది బిడ్డలు ఇతరులకు భక్తి విషయాలు చెప్తూ చెడు పనులు చేస్తున్నారయ్యా. షిమ్యోనులాగా, లేవీలాగా తండ్రి, అటువంటి బిడ్డలను దయచేసి మీరు జ్ఞాపకం చేసుకునండి. వారి మనసు మారాలి ప్రభ. ఎంతోమంది బిడ్డలు నీ వాక్యాన్ని వింటూ కోపగించుకుంటున్నారు ప్రభ. ఎంతోమంది బిడ్డలు షిమ్యోను, లేవీలాగా తండ్రి, నీ మాటలు ఆలకిస్తూ ఇతరులకు భక్తిని బోధిస్తూనే తండ్రి ఇతరులకు కీడు చేస్తూ ఉన్నారు ప్రభ. దయచేసి అలాంటి బిడ్డలందరితో మీరు మాట్లాడండి తండ్రి. వారి జీవితాలు మారాలి, వారి కుటుంబాలు కూడా మారాలి, వారి ఆత్మీయ స్థితి ఎదుగుదల చెందాలి ప్రభ. ఏ బిడ్డ కూడా నశించిపోవటం మీకు ఇష్టం లేదు కదా. దయచేసి కార్యము ఈ వాక్యం వింటున్న ప్రతి వారిలో కూడా క్రియాపూర్వకంగా జరుగునట్లు దేవా, వాళ్ళు ఏం బోధిస్తున్నారో ఆ ప్రకారముగానే వారు జీవించేటట్టు ప్రతి బిడ్డను బలపరచండి. మీరే మహిమ పొందుకొనమని క్రీస్తు ప్రశస్త నామాన ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరమతండ్రి. ఆమెన్, ఆమెన్. కృపగల దేవుని ప్రశస్త నామమున ప్రభు బిడ్డలైన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. జనవరి మాసం 27వ తారీఖు 2020వ సంవత్సరం సోమవారం, సంఖ్యాకాండము 10వ అధ్యాయము 19వ వచనం. 19వ వచనాన్ని గురించి 2వ రోజు కూడా చెప్తూ ఉన్నాను. షిమ్యోనీయుల గోత్ర సైన్యమునకు సూరీషాదాయి కుమారుడైన షెలోమి ఏలు అధిపతి. ప్రియులారా, షిమ్యోనీయులు, షిమ్యోను, లేవి, యాకోబుకు, లేయాకు, రూబేను తర్వాత పుట్టిన పిల్లలు. షిమ్యోను అనున్నటువంటి మాటకు యెహోవా ఆలకించనని, లేవి అను మాటకు హత్తుకునుట అని అర్థం. ఈ ఇద్దరు పిల్లలు చేసిన సమాచారాన్ని మీతో మాట్లాడాను గత రోజుల్లో. వారి సహోదరి అయిన దీనా కొరకు ఒక పట్టణంలో ఉన్నటువంటి పురుషులకు భక్తిని చెప్పారు. మీరు సున్నతిని ఆచరించినట్లయితే మీ పిల్లల్ని మేము పెళ్లి చేసుకుంటాం, మా పిల్లలు మిమ్మల్ని పెళ్లి చేసుకుంటారు, మేము దేవుని ప్రజలం, ఆ పద్ధతిని పాటించాలి అని చెప్పి వారు సున్నతి చేసుకొని బాధపడుతున్నప్పుడు వారిద్దరూ కత్తులు తీసుకెళ్ళి పట్టణంలో సున్నతి చేసుకున్న వారి అందరినీ కూడా చంపేశారు. వింటున్న దైవ జనాంగమ, ఈ రోజున కూడా ఈ మాటలు మీరు ఆలకించాలి. వారి సహోదరి కొరకు, దీనమ్మ కొరకు ఆ పని చేశారు. ప్రియులారా, లేవి అను మాటకు హత్తుకునుటానని
అయితే షిమ్యోను అన్న మాటకు ఆలకించుట. చాలామంది దేవుని మాటలు ఆలకించి దేవునిని గుర్చి చెప్తూ ఉంటారు, షిమ్యోనులాగా అయితే పాటించరు. షిమ్యోను, లేవి ఇద్దరు ఆ పట్టణంలో ప్రజలకు సున్నతిని గుర్చి చెప్పారు, అయితే వారు పాటించలేరు. అనగా వారు సున్నతిని పాటించారు, కానీ ఆ పట్టణస్థులు వీరు మాత్రము వారిని చంపేశారు. ఎంతోమంది కోపపడుతూ ఉంటారు, ఎంతోమంది ఇతరులను ద్వేషిస్తూ ఉంటారు, ప్రేమ ఉండదు. ఇలాంటివి ఎన్నో మన జీవితాలలో ఉంటాయి. మనం ఎలా ఉండాలి అంటే ప్రభు మనకు బోధించే వాటిని ఆలకించి వాటిని మనం పాటిస్తూ లేవీలాగా ప్రభుని హత్తుకొని జీవించాలి. అప్పుడు నిజంగానే మనము దేవునికి ఇష్టులైన ప్రజలుగా ఉంటాం. లేదు, ఈ యొక్క లేవి షిమ్యోను ఇద్దరు కూడా కోపపడ్డారు. ప్రియులారా, గమనించవలసిన విషయం ఆదికాండం 4:6 చదువుకున్నట్లయితే ప్రభువు కయీనుతో అంటాడు, ఏమనో తెలుసా, కయీనుతో నీకు కోపమేలా, నీవెందుకు కోపగించుకుంటున్నావు, నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా అని ప్రభువు చెప్పాడు. అంటే దాని అర్థం కోపపడువాడు సత్క్రియ చేయడు అని దాని అర్థం. వింటున్న దైవచనాగమ, ఈరోజున ఎంతోమంది సత్క్రియ చేయకపోవటానికి గల కారణం వారిలో ఉన్న కోపమే. దేవుని పిల్లలు దేవుని మాట ఆలకించాలి, ఆ ప్రకారంగా జీవించాలి, మంచి క్రియలు చేయాలి. కోపపడిన కయీనుతో ప్రభువే అంటున్నాడు, చూడండి నీవు సత్క్రియ చేస్తుంటే నీకు కోపం ఎందుకు, కోపపడు కానీ పాపం చేయొద్దని బైబిల్ చెప్తాది. ప్రియులారా, బైబిల్లో కీర్తన గ్రంథం 37:8 చదువుకున్నట్లయితే దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది, కోపము మానము ఆగ్రహము విడిచిపెట్టుము, అది కీడుకే కారణము అని అంటూ ఉన్నాడు. కోపం అనేది మనిషిలో ఆగ్రహాన్ని పుట్టిస్తుంది, ఆగ్రహం అనేది మనిషి చేత కీడును చేయిస్తుంది. చాలామంది ఈ రోజున కుటుంబాలు విడిపోవటానికి, చెడిపోవటానికి, విడాకులు తీసుకోవటానికి, లేక పోలీస్ స్టేషన్లకు వెళ్ళటానికి, లేక కోర్టులకు వెళ్ళటానికి, ఒకరినొకరు చంపుకోవటానికి కారణమేమనగా కోపమే. బైబిల్ చెప్తుంది కోపము మానము ఆగ్రహము విడిచిపెట్టుము, అదే కీడుకే కారణమని. ప్రియులారా, గమనించాలి, ఒకవేళ కోపపడి ఆగ్రహపడి కీడేదైనా చేసావా, దయచేసి మానుకో. ఆగ్రహాన్ని విడిచిపెట్టు, కోపాన్ని మానుకో, అప్పుడు కీడు జరగకుండా ఉంటుంది, మేలే జరుగుతుంది. దేవుని వాక్యం ఆ రీతిగా సెలవిస్తుంది. కోపం ఎప్పుడు వస్తుంది అంటే సామెతలు 15:1 చదువుకుంటే నొప్పించినటువంటి మాట కోపము రేపును అని చెప్తుంది. ఒక ఇద్దరి మధ్యన, లేక కుటుంబాలలో, లేక సంఘాలలో నొప్పించేటటువంటి మాట కోపం పుడుతుందని వాక్యము సెలవిస్తుంది. చాలా పర్యాయాలు కాపరులారా, సంఘంలో విశ్వాసులకు నొప్పి కలిగించే మాటలు మాట్లాడుతూ ఉంటాం, తప్పు కదా. ఎప్పుడూ అలాగా నొప్పి కలిగించే మాటలు మనం మాట్లాడకూడదు, దేవుని బిడ్డలు కదా మనము. దయచేసి ఆ రీతిగా నొప్పించు మాట మాట్లాడితే విశ్వాసులకు కోపం వస్తుంది, ఆగ్రహం వస్తుంది, కీడులు జరుగుతాయి. సంఘాలలో ఈ రోజున మేలు కంటే ఎక్కువగా కీడు జరుగుతూ ఉంది.
మేలు అంటే సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరమని. ఈ రోజున సంఘాలలో మేలు చూడడం లేదు. ఓ కొన్ని పార్టీలు, కొన్ని కులస్తులు ఒక పక్క, సెక్రటరీ పార్టీ ఒకటి, ట్రెజరర్ పార్టీ ఒకటి, పాస్టర్ గారి పార్టీ ఒకటి, ఈ రీతిగా కులాలు వేరుతో, తర్వాత ఈ విధంగా వేరువేరుగా ఉంటున్నారు. ఎందుకు ఒకరి మీద ఒకరికి కోపం? ఎందుకు కోపము? ప్రియులారా, గమనించాలి, వాక్యంలో చెప్పబడిన మాట నొప్పించేటటువంటి మాటలేవో మాట్లాడుతూ ఉన్నాం, అలాగే మాట్లాడకూడదు. బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది. ఎఫెసి పత్రిక 4:31 చదువుకున్నట్లయితే, సమస్తమైన ద్వేషము కోపము పుట్టిస్తుంది, కోపాన్ని విసర్జించమని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఎంతోమంది ప్రియులారా, గమనించాలి, చాలామంది పరిస్థితులను బట్టి ఈ రీతిగా ప్రవర్తిస్తూ ఉంటారు. ప్రభు పిల్లలుగా మనం ఎప్పుడు కూడా ఆ రీతిగా ఉండకూడదు. మీరు చూడండి ఒకసారి ఎఫెసి పత్రిక 4:31 చూడండి, 31వచనం. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించండి. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మను క్షమించిన ప్రకారము మీరును ఒకరిని ఒకరు క్షమించండి అనే వాక్యం సెలవిస్తుంది. ఎంత గొప్ప మాట చూడండి. ప్రభుని నమ్ముకున్న బిడ్డలైన మనము వీటిని విసర్జించాలి. ద్వేషము, కోపము, క్రోధము ఇవన్నీ కూడా విసర్జించాలి, అంటే తీసి పారవేయాలి. మన దగ్గర వాటిని ఉంచుకోకూడదు. అలాగే 1 తిమోతి 2:8 చదువుకున్నట్లయితే, అక్కడ పురుషులారా, ప్రతి స్థలమందు కోపమును సంశయమును మాని పవిత్రమైన చేతులెత్తి ప్రభువుకి ప్రార్థన చేయండి అని చెప్పాడు. ఆ రీతిగా ప్రభు పిల్లలైనటువంటి మనము కోపాన్ని మానాలి. వాక్యం ఆ రీతిగా సెలవిస్తుంది. ప్రియ దైవ జనాంగమా, దేవుని పిల్లలుగా ఇవి మనము చేయకపోతే మనం ప్రభు పిల్లలని ఎలాగ చెప్పుకోగలం? దేవుని వాక్యంలో చూడండి, యాకోబు పత్రిక 1:20 ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు, అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించండి అని అంటాడు. కాబట్టి కోపము అనేటటువంటిది దేవుని నీతిని నెరవేర్చదు. ఎవరిలో కోపం ఉంటుందో వారు దేవుని నీతిని నెరవేర్చలేరు. కోపపడద్దండి, కోపాన్ని మానండి, దేవుని కనికరం కొరికి ఎదురు చూడండి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.